ఏంటి విషయం సార్? గత 10 ఏళ్లుగా దేవాలయ మాన్యం మీద వచ్చే ఆదాయాన్ని మీరు గవర్నమెంట్కి జమ చేయట్లేదు. ఆ మొత్తం ఇప్పటి వరకు 50 లక్షల దాకా అయింది. అది మీరు వెంటనే గవర్నమెంట్కి జమ చేయాలి. నువ్వు చెప్పాల్సింది నేనెంత కట్టాలో అని కాదు, ఇప్పుడు నీకు నేనెంత ఇవ్వాలో అని. సారీ సార్, ఎప్పట్లా మీరు మమ్మల్ని మేనేజ్ చేయడం కుదరదు. మీ అపోజిషన్ క్యాండిడేట్ సీను ఈ విషయాన్ని మంత్రి మురికి అప్పలనాయుడు గారి దగ్గరికి తీసుకువెళ్లాడు. ఆయన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక వారం రోజుల్లోపు డబ్బు మొత్తం జమ చేయకపోతే సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా ఉండిపోయారంటండి గారు, మళ్ళా సీనిగాడు ఏమైనా షాక్ ఇచ్చాడా? అవునరా, అర్జెంటుగా 50 లక్షలు కట్టమని ఎండోమెంట్ ఆఫీసర్ ఫోన్ చేశాడు. 50 లక్షలే? ఈ సీనిగాడు మామూలు మనిషి కాదండి గారు. మొన్నటికి మొన్న బావులు తవ్వించడానికి 10 లక్షలు ఖర్చు పెట్టించాడు, ఇప్పుడు 50 లక్షలు ఖర్చు పెట్టేస్తున్నాడు. తమరు లాగే ఊరుకుంటే చివరికి మిమ్మల్ని కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబెట్టేసేలా ఉన్నాడు. మీరు తొందరపడి ఏదో ఒకటి చెయ్యాలండి అయ్య గారు. చెయ్యాలి. ఆగరా, ఎండను పడొచ్చావు, మధ్య తాగరా. రేపు నువ్వు ప్రెసిడెంట్ అవుతున్నావు అంట కదా, ఎవరు చెప్పారురా? మా బళ్ళు అందరూ అనుకుంటున్నారు. నువ్వు ఊళ్ళో ఎవరికేం కావాలన్నా చేస్తున్నావుగా, మాకు కూడా చేయించు. వాళ్ళు అడుగుతున్నారుగా, ఏం కావాలో చేసి పెట్టు. ఏం కావాలరా? ఏం కావాలంటారేంటి? మేమేం అడిగినా చేయాలి. అలాగే చేస్తాను, చెప్పండి. మేము బళ్ళు ఆడుకోవడానికి గ్రౌండ్ ఇప్పించాలి. సరే, జీలరామ్ బాబుతో చెప్పి జీళ్ళు అరవిప్పించాలి. అరవిందుకు ఊరిని తీసేసుకోండి. మేము రోజు ఆడుకోవడానికి గోళీలు నువ్వే ఇవ్వాలి. ఓకే. మేము ఎప్పుడు అడిగితే అప్పుడు బడికి సెలవు ఇప్పించాలి. ఎందుకు? గోళీలు ఆడుకోవడానికి. ఇదిగో ప్రెసిడెంట్, మేము అడిగినవన్నీ చేసామనుకో, మేము పెద్ద అయ్యాక మా ఓట్లు కూడా నీకే వేస్తాం. అప్పటిదాకా నువ్వేగా మా ప్రెసిడెంట్. ఏంటి మాట్లాడడం ఏంటి? చదువుకుని ప్రెసిడెంట్ కంటే చదువుకున్న ప్రెసిడెంట్ అయితే ఊరు ఇంకా బాగుంటుంది. వెళ్ళి చదువుకోండి. అలాగే. ఎవరన్నా ఒక్క అడుగు ముందుకేసారా, నరికి పారేస్తాను. అంతా వినండి, సీని గారికి ఎవరన్నా ఓటేసినా ఈడికి సాయం చేసినా ఈడికి పట్టిన కథ మీ అందరికీ పడుతుంది. ఈ ఊరున్నంత కాలం మా అయ్యగారు బతుకున్నంత కాలం ఈ ఊరికి ప్రెసిడెంట్ మా అయ్యగారే. కాదని ఎవడైనా తోక జాడించాడా, నడి రోడ్డు మీద అడ్డంగా నరికేస్తా. మా అయ్యగారు గనక ఎలక్షన్ లో గెలవకపోతే ఊరు నాశనం అయిపోద్ది, వల్లకాడైపోద్ది నా కొడకల్లారా. రేపు నువ్వు చస్తే ఒక్కడు కూడా రాడరా. ఎక్కడికి తాత? సీని గారి దగ్గరికి. వాడికి సాయం చేస్తున్నావు తెలిస్తే నేను చంపేస్తాను. చంపేస్తే చంపేనీరా? ఆడు ఆడి కోసం చావట్లేదు, ఊరోళ్ళ కోసం చస్తున్నాడు. ఇన్నాళ్ళకి ఈ ఊళ్ళో ప్రెసిడెంట్ గారిని ఎదిరించే మొగోడు ఒకడు పుట్టాడు, ఆ మొగోడు చావడానికి. ఏ మంగా, ఎక్కడికే? సీనుని కాపాడడం కోసం. చావాలనుందా? నీలాంటి చేతగాను అడిగి పెళ్ళంగా బతికే కన్నా అదే నయం. నా మాటిను వద్దయ్యా, వద్దయ్యా. నేను సస్తే చచ్చాను గానీ సీని గారిని మాత్రం బతికించుకోవాలి. సీను, నేను ఆ రోజు చెప్పాను ఈ ఎలక్షన్లు రాజకీయాలు మనకొద్దురా అని. నేను చెప్పిన మాట విన్నావా? చూడు ఇప్పుడు ఏం జరిగిందో. దేవుడు దైవంలా బతికి బయటపడ్డావు కాబట్టి సరిపోయింది, లేకపోతే వద్దురా. ఈ ఎలక్షన్లు రాజకీయాలు గొడవలు మనకొద్దు, వదిలేయరా. అవును రా సీను, నువ్వు ప్రెసిడెంట్ అవుతావు, మన ఊరు బాగుపడుద్దు అని ఎన్నో కలలు కన్నావు. ఊరు బాగుపడకపోయినా పర్లేదురా, కానీ నువ్వు మాకు కావాలి, మాకు కావాలరా సీను. బాబాయ్, నీకు గుర్తుందా? ఒకరోజు పందెం కోసం నేను చచ్చిపోయినట్టు నటిస్తే రే, రేపు నువ్వు నిజంగా చచ్చిపోతే మొయటానికి 4 ఏడవటానికి 10 కూడా రారన్నావు. కానీ ఇప్పుడు చూసావా బాబాయ్,
నేను చచ్చిపోకూడదని ఎంతమంది కోరుకుంటున్నారు. ఇదంతా ఎందువల్ల బాబాయ్? నేను చేసిన ఒకటో రెండో మంచి పనుల వల్ల. నువ్వు చెప్పిందంతా నిజమే సీను, కానీ ఇంతవరకు వచ్చాక ఆ ప్రెసిడెంట్ నిన్ను బతకనివాడు. అయినా అసలు నువ్వు ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నది సీత ప్రేమ కోసం. ఆ సీత నీకు దక్కినప్పుడు ఇంకా నువ్వు పోటీ చేయడం ఎందుకు అల్లుడు? ఇప్పుడు నువ్వు ప్రెసిడెంట్ అయినంత మాత్రాన సీత తిరిగి నీ దగ్గరకు వస్తుందా? నేను ఎలక్షన్లో పోటీ చేసింది సీత కోసం, సీత ప్రేమ కోసమే. కానీ అది దక్కకపోయినా ఊళ్ళో వాళ్ళందరి ప్రేమ నాకు దక్కిందంటే అది సీత వల్లే కదా. ఊరంతా యదవాన్ తిట్టే నన్ను 10 మంది మెచ్చుకునేలా చేసింది సీత. పనికిరాని వాళ్ళ తిరిగే నన్ను ప్రయోజకుని చేసింది సీత. అలాంటి సీత ఏం కోరుకుందో తెలుసా? నా వల్ల ఈ ఊరు బాగుండాలని, ఈ ఊర్లో జనానికి మేలు జరగాలని. అలాంటి సీత కోసం, ఈ ఊరు కోసం నేనేమైపోయినా పర్వాలేదు. అలాగని కోరి చావునుకొని తెచ్చుకుంటావా? మేము ఇంతమంది చెప్తున్నా వినకుండా ఎంతసేపు సీత సీత అంటావంటే, నువ్వు ఇక్కడ చావు బతుకుల్లో ఉంటే తను మాత్రం ఒక నిస్తార్థం చేసుకుని ఆనందంగా ఉందిరా. అర్థం లేకుండా మాట్లాడుకో. సీతకు నా ప్రేమ గురించి తెలుసా? తెలీదుగా. తన మనసు ఏంటో తెలుసుకోకుండా ప్రేమించడం నా తప్పు. అయినా ఏ అర్హత లేకుండా తనతో జీవితం పంచుకోవాలనుకోవటం నా తప్పు. అయినా నిశ్చితార్థం తర్వాత కూడా సీత గురించి మాట్లాడటం పద్ధతి కాదు. ఒక విధంగా సీతకు నా ప్రేమ గురించి తెలియపోవటమే మంచిది. కనీసం తన దృష్టిలో ఒక మంచి స్నేహితుడిగా మిగిలిపోతాను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నా ప్రేమను గెలుచుకోవడం కోసం నేను ఏదైనా చేస్తాను. మరి నా ప్రేమ తప్పకుండా గెలుస్తుంది. ఇప్పుడైనా నువ్వు ప్రేమిస్తున్న అదృష్టవంతురాలు ఎవరో నాకు చెప్పవా? తప్పకుండా చెప్తాను సీత. రే, సీత, ఆ రోజు సీను ప్రేమ గురించి నీకు చెప్తే నువ్వు నమ్మలేదు. కానీ ఇప్పుడు నిశ్చితార్థం జరిగిపోయిన తర్వాత సీను గురించి ఆలోచించడం తప్పని నువ్వు అనుకుంటున్నావు, తప్పనిసరి అని నేను అనుకుంటున్నాను. నేనన్న ఒక్క మాటతో సీను తన జీవితాన్ని మార్చుకున్నాడు. నాన్న, అలాంటి సీను గురించి ఇప్పుడు ఆలోచించకపోతే ఇంకెప్పటికీ ఆలోచించలేను. ఆలోచించి చేయగలిగింది ఏమీ లేదమ్మా. నిశ్చితార్థం కూడా జరిగిపోయిన తర్వాత పెళ్లి విషయంలో ఏదన్నా తేడా జరిగితే ఆ లింగరాజు మనల్ని ప్రాణాలతో వదలడు. కన్న తండ్రిగా చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు ఆలోచించవలసింది నీ జీవితం గురించి, నీ భవిష్యత్తు గురించి. అది కాదన్న, ఇంకేం మాట్లాడకమ్మా. రేపు ఎలక్షన్స్ కి ప్రిసైడింగ్ ఆఫీసర్గా పక్క ఊరికి వెళ్తున్నావు కదా, ముందు ఆ సంగతి చూడు. జరగదని తెలిసాక ఆలోచిస్తే మిగిలేదు బాధే. పొద్దున్నే ఫస్ట్ బస్సు ఎన్నింటికి నాన్న? మీలో ఎవరైనా నాకు ఓటు వేయడం మానేసి ఆ కుర్రవేదవ సీనుగాడికి ఓటు వేశారనుకో, ఊళ్ళో మీరు ఉండరు, నా దగ్గర తనఖా పెట్టిన మీ ఆస్తులు ఉండవు. ఈరోజే ఎలక్షన్, ఇప్పుడే వెళ్ళే గుర్తు జ్ఞాపకం ఉందిగా, వేసేయండి, వెళ్ళండి. చూసావా ఇప్పుడే ఏమైంది? ముందుంది ముసళ్ళ పండగ. వాడికి సానుభూతి చూపించే వాళ్ళకి గొప్ప అనుభూతి నే చూపిస్తా. అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓకే ఓకే, పంపించండి. ఏంటి సార్ అవతల పోలింగ్ జరుగుతుంటే టెన్షన్ లేకుండా కూర్చున్నారు? టెన్షన్ ఎందుకయ్యా, జనాలంతా మనోళ్ళే, ఓట్లన్నీ మనకే. మరి సీన్ గడిచను భద్రంగా ఉన్నారు. మీరు మామూలు మనుషులు కదండి, మహానుభావులు. మరి మా అయ్యగారంటే ఏమనుకుంటున్నారు? అయ్యగారు తమరు కూడా ఓటేసేయచ్చు కదా. నా ఓటు సీన్ గడికి అని చెప్పాను కదరా, వాడు రాని.
ఒరేయ్, నాలుగు పీకితే కానీ నా కొడుకు నోరు మూసుకోవటం లేదు. ఎత్తండి షట్టర్. నోటుకొచ్చే చంపుతున్నారు, నరికి పారేస్తాం. ఎంతమంది నరుకుతారా? నరకండి. ఈ లింగరాజు పాలెంలో మా అయ్యగారు చెప్పిందే న్యాయం, చేసిందే ధర్మం, కాదనే మగాడెవడరా?